రైట్ సదిరేడి గారు, వెల్కమ్ టు, మీ దగ్గర నేను మళ్ళీ వస్తాను. బిఫోర్ దట్ ఒకసారి రవికుమార్ గారు, శంకరోలు రవికుమార్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు. రవికుమార్ గారు, యా గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్ గారు. ఇందులో ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు ఒకటి, ఎందుకు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఈ రోజు ప్రాజెక్టు సందర్శనకు రాలేదు? పార్టీ తరపున విలువ లేదు, ప్రభుత్వం తరపున మేము పిలిచినాం అధికారికంగా, అది కూడా అసెంబ్లీలో స్పీకర్తో పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఈ తీర్మానం చేసుకుని అసెంబ్లీ నుంచి నేరుగా సందర్శనకు రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టుని ఈ రోజు సందర్శించకపోవడానికి గల కారణం ఏమిటి అన్నది వినిపిస్తున్నటువంటి ప్రశ్న. దీంట్లో భాగంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి కాళేశ్వరంలో అవినీతి జరిగింది, లక్షల కోట్ల అవినీతి జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టుని ఏటీఎం లాగా వాడుకుంది కల్వకుంట్ల కుటుంబం అంటూ గతంలో మీ హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు వచ్చినటువంటి సందర్భంలో చాలాసార్లు మాట్లాడడం జరిగింది. అంటే ఈరోజు ప్రభుత్వం చూపిస్తోంది ఎన్నిసార్లు రిపేర్లు ఉంది అంటూ కూడా ఎన్ఎస్డి నేషనల్ డ్యామ్ సేఫ్టీ చెప్పడం జరిగిందో ఎన్డిఎస్. సో వాళ్ళు చెప్తున్నారు అంటే మీ దృష్టిలో ఉంది అనే అర్థం. మీ దృష్టిలో ఉన్నా కానీ మీరు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యం వహించారా? ప్రభుత్వాన్ని ఆ రోజు మీరు అలర్ట్ చేయలేకపోయారా? ఎందుకు మీరు చర్యలు తీసుకోలేకపోయారు భారతీయ జనతా పార్టీ నాయకులు? ఇవన్నీ కూడా సమాధానాలు కేంద్రం పైన కూడా ఉంది అని చెప్తారు. శ్రీకాంత్ గారు ముందుగా నీకు నమస్తే, అట్లాగే ప్యానలిస్టులకు ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు శ్రీకాంత్ గారు ఎలా ఉంటుందంటే, బాగా మాటలు చెప్పేటువంటి శనిగాలు ఎన్నైనా అమ్ముడుపోతాయి, చెప్పలేని బంగారం కూడా అమ్ముడుపోదు అన్నట్టు ఉంది కథ అంతా. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు అంతకుముందు ఎటు పోయారంటే 2018-19 కాళేశ్వరం స్టార్ట్ అయినప్పుడు, ఈ మేడిగడ్డ పనులు జరుగుతున్నప్పుడు మేము కదండి ముందు మాట్లాడేది కాళేశ్వరం పైన అవినీతి గురించి. అంటే కనీసం ఆ రోజు ప్రధాన ప్రతిపక్షంలో కూడా లేరు, బట్ అప్పటికి భారతీయ జనతా పార్టీ ప్రధానమైన ప్రతిపక్షంలో ఉన్నారు. మీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ బలమైనటువంటి పాదయాత్ర చేస్తూ మీరే బలంగా ఉన్నారు ఆ రోజు. కాంగ్రెస్ పార్టీ కంటే మీకే ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. బలంగా ఉన్న మాట వాస్తవము, కానీ మేము ప్రధాన ప్రతిపక్షం కలిసి మాకు ఎంతమంది ఉండేదంటే 3 ఎమ్మెల్యేలు ఉంటున్నారు. మా ఎమ్మెల్యేలు ఎప్పుడైనా అసెంబ్లీకి రాణించిన కేసీఆర్ అసెంబ్లీకి వస్తే కూడా ఏదో ఒక వంక పెట్టి ఏదో ఒక రీజన్స్ పెట్టి బయటికి పంపించే ప్రయత్నం చేసింది కదా. కాంగ్రెస్ వాళ్ళని కదా లోపలికి రాణించింది, కాంగ్రెస్ వాళ్ళని కదా అసెంబ్లీలో మాట్లాడించింది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కదా ఎమ్మెల్యేలు అందరికి తీసుకొని మంత్రులు చేసింది, మాకేడ అవకాశం ఇచ్చిండు. మొట్టమొదట కాళేశ్వరం పైన అవినీతి జరుగుతుంది, కాళేశ్వరము టిఆర్ఎస్ కి కేసీఆర్ కి ఏటీఎం లాగా తయారైందని చెప్పేసి చెప్పింది ఎవరండి? బీజేపీ పార్టీ, మా బండి సంజయ్ గారు. మేము చెప్పాము, మీరు ఎక్కడ ఉన్నారు? కాంగ్రెస్ వాళ్ళు ఏడున్నారు? ఇప్పుడు వచ్చి మాకు పాఠాలు చెప్తారా? కాంగ్రెస్ పార్టీ లేడం లేదు అసలు, కాంగ్రెస్ పార్టీ లేడం లేదు. ఇంకో విషయము, ఇప్పుడు మీరు కాళేశ్వరం గురించి అడిగారు, కాళేశ్వరంలో ఎప్పుడైతే ఈ మేడిగడ్డ కుంగిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందో వెంటనే ఈటల రాజేందర్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, అదే విధంగా మాకు మా ముఖ్యమైన నాయకులందరూ, పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఈటల రాజేందర్తో కలిసి మేము సందర్శించినాము. అక్కడ జరిగినటువంటి ఆ కుంకు ఆ పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలు కూడా మేము ఇంజనీర్లను తీసుకొని పోయి దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా అవగతం చేసుకున్నాము, అన్ని మాట్లాడాము, ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడాము అక్కడే. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూపించేది ఏముంటదండి మాకు? అంటే మాకు వెళ్ళారా అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అప్పుడు ఎందుకు చూడలేదు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఇప్పుడు ఏదో బురద వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు, కానీ ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయని ఎలక్షన్ లో లబ్ధి పొందాలని చెప్పేసి మాట్లాడుతున్నారు, కానీ ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఇప్పుడు కాళేశ్వరం మాకు తెలియదా? మేము కూడా పోయి సందర్శించినాం, అందులో జరిగిన స్కామ్ గురించి మాకు తెలుసు, అది కుంగిపోయిన విషయం తెలుసు, మేము ప్రభుత్వంతో పోవాల్సినటువంటి అవసరం మాకే ఉంది, మాకు అంతా తెలుసు అని అంటున్నారు. అంతా తెలిసి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు అన్నదే ప్రశ్న. మళ్ళీ శ్రీకాంత్ గారు మీరు మళ్ళీ ఎక్కడ పెట్టినారంటే ప్రశ్న, మీకు తెలుసు మేము ఎప్పుడైతే కాళేశ్వరం పైన అవినీతి జరిగిందని చెప్పిన వెంటనే కదా కేసీఆర్ గారు సీక్రెట్ జీవో తీసుకొచ్చేసి సిబిఐని రాష్ట్రంలో రాకుండా చేసింది, సిబిఐకి కాన్సెంట్ రద్దు చేసింది ఎవరు? కేసీఆర్ గారు కదా. ఇదే 2021 ఆగస్ట్ లో మన కవిత గారి పైన కేసు నడుస్తున్న లిక్కర్ కేసు నడుస్తున్న క్రమంలోనే కదా సిబిఐని రాష్ట్రంలో రాకుండా చేసింది. మీరేం కోరుతున్నారు సిబిఐ విచారణ జరగాలని? రవికుమార్ గారు, సిబిఐ విచారణ జరిపించాలి దీని మీద అంటున్నారా, జ్యుడిషియర్ విచారణ జరిపించాలంటున్నారా? నేను ఒకటే మాట చెప్తున్నా, అప్పుడు రేవంత్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ అడిగిన మాట వాస్తవము, ఆయన అధికారంలో రాకన ముందు మాట చెప్తున్నా. సిబిఐతో ఎంక్వైరీ చేయించాలని రేవంత్ రెడ్డి గారు ఎంత గట్టిగా డిమాండ్ చేశారో అంతే గట్టిగా ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాము, మీరు సిబిఐకి రాష్ట్రంలో అనుమతి ఇవ్వండి,
ఒక చిన్న లెటర్ రాయండి, మేము సిబిఐ తీసుకుని వస్తాం, కాళేశ్వరం పైన జరిగిన అవినీతి, ఆయనక ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఎవరు, ఆయనతో సెటిల్మెంట్ చేసుకున్న నాయకులు ఎవరు, వాళ్ళందరినీ పండర్ బయట పెడతాం. బట్ ప్రభుత్వం జుడిషియరీ విచారణ చేపిస్తా ఉంటుంది. మాకున్న డౌట్ ఏంటంటే, మాకున్న డౌట్ ఏంటంటే, కాళేశ్వరం పైన ఇప్పుడు జుడిషియరీ ఎంక్వైరీ చేసో ఏదో చేసో క్రైమ్ పాస్ చేసి కొన్ని రోజుల తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రజలు కూడా మర్చిపోతారు. అంతలోపు మళ్ళీ ఈ కాంట్రాక్టర్లు చేసిన కట్టడాలు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి దగ్గరకు వస్తారు, ఏదో సెటిల్మెంట్లు చేసుకుంటారు. ఇవన్నీ తెలిసిందే కదండి, రేవంత్ రెడ్డి గారు చేసిన పనులే కదండి. ఏదో పేపర్లు తీసుకొచ్చి ఇక్కడ అక్రమంగా ఫామ్ హౌస్ కట్టుకున్నారు, అక్కడ ల్యాండ్ కబ్జా చేసుకుని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేస్తాడు, పేపర్లు చూపిస్తాడు. చూపించిన తర్వాత లాస్ట్కి ఏమైపోతుంది, అది ఎటు పోతుందో తెలియదు, మొత్తం గప్చు సూమ్షాం అయిపోతుంది. నేను ఒక విషయం చెప్తాను, ఇప్పుడు ఎలక్షన్ దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రజల దృష్టిని మరల్చి ఈ రెండు పార్టీలు కూడా ఈ ఎలక్షన్ లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయి అంతే తప్ప, తెలంగాణ ప్రయోజనాల పైన, కృష్ణా వాటర్ పైన తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి హక్కును సాధించే దిశగా ఈ రెండు పార్టీలు కూడా ప్రయత్నం చేయట్లేదు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కేవలం ఎలక్షన్ లో ఎంతో కొంత లబ్ధి పొందాలి, ఈ లబ్ధి పొందడానికి మనం ఎటువంటి నాటకాలైనా వేస్తాం. ఏం మాట్లాడతారండి, మాజీ ముఖ్యమంత్రికి తెలియలేదు, ముఖ్యమంత్రికి కూడా తెలియలేదు, ఇదేనండి మాట భాష మాట్లాడేది, ఆయన భాష ఏంటి, ఈయన భాష ఏంటి, అట్లనే మాట్లాడతారు. అప్పుడు కొత్త ముఖ్యమంత్రి అండి, ఈయనకైనా కొంచెం ఉండాలి కదా, కొంచెం ఇంకితంగా ఉండాలి, ఏం మాట్లాడాలా, ఏం మాట్లాడకూడదు అనేది ఉండాలి, ఆ భాషనే అండి మాట్లాడేది. ఇప్పుడు ఈరోజు మేడిగడ్డ పోయండి, మేడిగడ్డ ఆయన ఏం మాట్లాడుతుంది, ఈయన పైన ఆయన బురద తగులుతుంది, ఆయన పైన ఈయన బురద తగులుతుంది, ఏం చేస్తున్నారండి అసలు, ప్రయోజనాలు మనసులో ఉన్నాయా, అసలు టైం పాస్ చేయాలా, ఒకటే టైం పాస్ నడిపించుకుంటూ పోవాలా, ఆయన గ్యారంటీలు ఏమైనా ప్రజలు మర్చిపోవాలా, వీళ్ళు చేసిన అవినీతి ఏమైందో ప్రజలు మర్చిపోవాలా, మొత్తం లోపల సుంసాం కావాలి ఎలక్షన్ కావాలంటే. శ్రీకాంత్ గారు, తెలంగాణ ప్రజలందరూ కూడా మంచి విచక్షణ కలిగిన వాళ్ళు, వాళ్ళకి ఇవన్నీ ఈ నాటకాలన్నీ కూడా తెలంగాణ ప్రజలకు అర్థం అవుతున్నాయి. ఈ ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా వాళ్ళిద్దరికి బుద్ధి చెప్తారు. ప్రజాక్షేత్రం, ప్రజాక్షేత్రంలో ఎవరు తప్పించుకోలేరు. ఎగ్జాక్ట్లీ అస్ యు సెడ్, ప్రజాక్షేత్రంలో ఎవరు తప్పించుకోలేరు. ప్రజలు దాని సమాధానమే, దాని సమాధానమే ఈ ఎన్నికల్లో కనిపించాయి. లెట్స్ సీ, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు, మీ దగ్గరికి వస్తాను, మీ దగ్గరికి వస్తాను. ఇప్పుడు సమాధానం యా నాగేష్ గారు, ఓరల్ గా ప్రభుత్వం